Welcome to 512 at the rate of Excel Foundation. Learn Objective General English with Suresh Babu. గత సెషన్లో మనం యాడ్జెక్టివ్ సంబంధించిన ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా మనం కొన్ని విషయాలు చర్చించుకున్నాం. ఈ సెషన్లో మరికొన్ని విషయాలు చర్చించుకుందాం. యాడ్జెక్టివ్స్ ఇంట్రడక్షన్ పార్ట్లో భాగంగా మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ చూద్దాం. అంటే ఒక వాక్యంలో అనేక యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఏది ముందు రావాలి, ఏ ఆర్డర్ ప్రకారం రావాలనేది చూద్దాం. కరెక్ట్ యూసేజ్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ లో భాగంగా అంటే యాడ్జెక్టివ్స్ ఇంట్రడక్షన్ పార్ట్ లో భాగంగా మనం వాక్యంలో రెండు కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటి యొక్క ఆర్డర్ ఏంటి, వరుస క్రమంలో యాడ్జెక్టివ్స్ ను ఎలా అమర్చాలి, వాటిని ఎలా కరెక్ట్ చేయాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. దానికి మనం ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ గురించి తెలుసుకోవాలి. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్, ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇందులో తీసుకున్నాం. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ తీసుకుంటే ఇందులో మొదటగా డిటర్మైనర్, డిటర్మైనర్. ఈ డిటర్మైనర్స్ ఏమేమి ఉంటే చూద్దాం. ఏ గాని, యాన్ గాని, ద, మై, యువర్, సమ్, ఎట్సెట్రా ఇలాంటివి వచ్చినప్పుడు, యాడ్జెక్టివ్స్ గా వచ్చినప్పుడు వాటిని ముందు ఉపయోగించాలి, ముందు రాయాలి వాక్యంలో. తర్వాత ఒపీనియన్స్, ఒపీనియన్స్ ఉంటాయి కదా, అవి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్, ఇన్నోసెంట్, గుడ్ అండ్ బ్యాడ్, బ్రేవ్, ఇలా వీటిని మనం నెక్స్ట్ స్టేజ్ లో రాయాలన్నట్టు. తర్వాత సైజ్, సైజ్ ను కనుక మనం చూస్తే సైజ్ లో హ్యూజ్, బిగ్, స్మాల్, టైనీ, ఇలా ఈ పదాలను ఉపయోగించాలి. తర్వాత షేప్ తీసుకోండి. షేప్ లో రౌండ్, స్క్వేర్, సర్క్యులర్ ఇలా తీసుకోండి. తర్వాత ఏజ్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు ఓల్డ్, న్యూ, యాన్సియంట్, మోడ్రన్, యాంటిక్ ఇలా ఇవి ఏజ్ పరంగా తీసుకోండి. కలర్ ఉందనుకోండి, అందులో రెడ్ కానీ, బ్లాక్. తర్వాత ఆరిజిన్, ఆరిజిన్ విషయానికి వస్తే చైనీస్, ఇండియన్ ఇలా ఇలా తీసుకోవచ్చు. తర్వాత మెటీరియల్, మెటీరియల్ పరంగా తీసుకున్నప్పుడు అప్పుడు సిల్క్, గోల్డ్, సిల్వర్ ఇలా తీసుకోవచ్చు. తర్వాత క్వాలిఫైయర్, క్వాలిఫైయర్ తీసుకున్నప్పుడు ఇందులో నౌన్ కానీ లేదా వర్బ్ యాక్టింగ్ యాజ్ యాడ్జెక్టివ్ ఇలా తీసుకోవచ్చు. తర్వాత నౌన్, ఇలా ఒక వాక్యంలో రెండు కంటే ఎక్కువ యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు వాటిని ఈ ఆర్డర్ క్రమంలో అరేంజ్ చేసుకోవాలి, అప్పుడు వాక్యం అనేది కరెక్ట్ అవుతుంది, లేకపోతే ఇన్కరెక్ట్ అవుతుంది. అంటే ఇచ్చిన దాంట్లో ఏది ముందు రావాలంటే ఫస్ట్ డిటర్మైనర్స్ ఏమైనా ఉంటే అవి ముందు రావాలి, డిటర్మైనర్స్. ఆ తర్వాత ఒపీనియన్స్ సంబంధించిన అంశాలు రావాలి, యాడ్జెక్టివ్స్ రావాలి. ఆ తర్వాత సైజుకు సంబంధించినవి, ఆ తర్వాత షేప్కు సంబంధించినవి, తర్వాత ఏజ్కి సంబంధించినవి, ఆ తర్వాత కలర్కి సంబంధించినవి, ఆ తర్వాత ఆరిజిన్కి సంబంధించినవి, ఆ తర్వాత మెటీరియల్కి సంబంధించిన యాడ్జెక్టివ్స్, ఆ తర్వాత అందులో ఏమైనా క్వాలిఫైర్స్ ఉంటే క్వాలిఫైర్స్, నౌన్స్ ఉంటే నౌన్స్, ఇలా ఆర్డర్ ప్రకారం ఉపయోగించాలి, అప్పుడు అది వాక్యం అనేది కరెక్ట్ అవుతుంది. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ కి ఒక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షీఈస్ వేరింగ్ an amazing small red cap ఇలా ఉంది. ఇలా చూసారనుకోండి ఈ వాక్యంలో, ఇక్కడ చూడండి an డిటర్మైనర్ వచ్చేసింది, amazing ఒపీనియన్ వచ్చేసింది, small సైజ్ వచ్చేసింది, రెడ్ కలర్ తెలియజేస్తుంది, క్యాప్ నౌన్. ఇలా అంటే ఒక వాక్యంలో రెండు కంటే యాడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఆర్డర్ ఈ క్రమంలో ఉండాలి. అయితే ఇక్కడ అన్ని మనం చెప్పుకున్న ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అన్ని రావు, కానీ వచ్చిన వాటిలలో ఏది ముందు రావాలనేది చూసుకోవాలి. ఇంకొక ఉదాహరణ చూస్తే మనకు అర్థమవుతుంది. ఐ సా ఏ బ్యూటిఫుల్ స్మాల్ బ్లాక్ క్యాట్ ఈ వాక్యాన్ని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఏ అనేది ఏంటి, డిటర్మైనర్స్ లో నుంచి వచ్చింది. బ్యూటిఫుల్ అనేది ఏంటిది,
ఒపీనియన్ స్మాల్ అనేది ఏంటి సైజ్ గురించి తెలియజేస్తుంది బ్లాక్ అనేది ఏంటిది కలర్ గురించి తెలియజేస్తుంది క్యాట్ అనేది ఏంటిది నౌన్ ఇలా ఉన్న వాటిల్లో ఏది ముందు రావాలో చూసుకోవాలి అంతే అలా గనక మనం చూడగలిగితే వాక్యం అనేది కరెక్ట్ చేయబడుతుంది ఇలా ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ని తెలుసుకోవడం వల్ల కరెక్షన్ ఆఫ్ ద సెంటెన్సెస్ లో కూడా ఇవి ఉపయోగపడతాయి.